రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మండల ఏఎన్ఎంలు సూపర్వైజర్లతో ఈరోజు బడల వైద్యాధికారి డాక్టర్ మసూద్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మసూద్ మాట్లాడుతూ రుద్రంగి మండలం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైందని, దీనికి కారణం గ్రామంలో కరోనా కేసులు పెరగటం వలన ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని, కరోనా ప్రబలకుండా రుద్రంగిలో ఇంటింటికి తిరిగి అందరికీ చెకప్ చేయాలని, రానున్న మూడు వారాల్లో రుద్రంగిని కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని, దీనికి ప్రజాప్రతినిధులు, ప్రజలు, ప్రభుత్వాధికారులు, మీడియా మిత్రులందరూ సహకరించాలని అన్నారు. గ్రామంలో ఎవరికైనా దగ్గు దమ్ము జ్వరం ఎలాంటివి చిన్నగా కనిపించినా జాగ్రత్తలు తీసుకోవాలని లేకుంటే మమ్మల్ని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగన్ స్వరూపారాణి జెడ్పీటీసీ గట్ల మీనయ్య ఎస్ఏ మహేష్ ఎంపీడీఓ శంకర్ ఎంఆర్ఓ తపజులో హుస్సేన్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మన పట్టించడానికి కోసం ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల వైద్యాధికారి డాక్టర్ మసూద్ అహ్మద్ గారికి మరియు జెడ్పీటీసీ గారికి గ్రామ సర్పంచ్ గారికి మరియు ఎస్ఐ గారికి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి గ్రామ వార్డు సభ్యులకు మరియు ఏఎన్ఎంలకు ఆశా వర్కర్లకు సెక్రటరీ గారికి మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అయితే ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు కరోనా గురించి అవగాహన కల్పించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనకు చాలామంది అనుకుంటున్నారు, ఇప్పుడు సార్ కానీ మిగతా వాళ్ళు కానీ చెప్పినట్టు మనకి కేసెస్ రావట్లేదు కాబట్టి రుద్రంగిలో కరోనా తగ్గింది, రుద్రంగి మండలంలో కరోనా తగ్గింది అని. కానీ చాలా వరకు కూడా ప్రైమరీ కౌంటర్స్ చాలామంది కూడా ఎంత చెప్పినప్పటికీ వాళ్ళు టెస్ట్ చేయించుకోవట్లేదు. టెస్ట్ చేయించుకున్నట్లయితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉంటారన్న ఒక ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎవరైతే ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్నారో, అంతేకాకుండా ప్రైమరీ కాంటాక్ట్సే కాకుండా జలుబు దగ్గు జ్వరం ఇలాంటి ఏవైనా ఉన్నప్పటికీ మనం గవర్నమెంట్ కల్పించినటువంటి సదుపాయాల ద్వారా మనం దీన్ని ఉపయోగించుకొని టెస్ట్లు చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే టెస్ట్ చేస్తే చాలా తలనొప్పి వస్తుంది, బాగా కష్టంగా ఉంటుందని కొంతమందికి భయపడుతున్నారు. పేషెంట్ ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ థింగ్, సెకండ్ థింగ్ మాక్సిమం మోటివేట్ చేసి మినిమం ఒక 100 కేసెస్ వచ్చే విధంగా చూడాలి. ఎందుకంటే ఒక అంబులెన్స్ మనం ఇప్పుడు సిరిసిల్ల నుంచి తెప్పిస్తాం కాబట్టి మినిమం ఒక 100 కేసెస్ అయినా మనకు వస్తే అది సక్సెస్ఫుల్ క్యాంప్ అవుతుంది. అలా మనం రెగ్యులర్గా క్యాంప్స్ కండక్ట్ చేస్తా పోతే ఒక 1 వీక్లో మనకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏముంది. ఆ తర్వాత ఎక్కడి వలన అక్కడ మనం గృహ నిర్బంధం చేసేసి స్ప్రెడ్ కాకుండా చూస్తే మ్యాక్సిమం దీనిని అరకట్టవచ్చని నేను తెలియజేస్తున్నాను. మా ఆశా వర్కర్లు కానీ నేను కానీ మా పూర్తి వైద్య సిబ్బంది డే అండ్ నైట్ కష్టపడడానికి రెడీగా ఉన్నాం. మరి మీ ఊరి ప్రజల కోసం మీరెంతగా చేస్తారో అది మీ ఇష్టం. అండ్ ప్రజలు కూడా స్వతహాగా వచ్చి చేయించుకొని దీనిని వీలైనంత త్వరగా మనము రుద్రంగి మండలం నుంచే తీసేద్దాము, మొట్టమొదటి కరోనా రహిత మండలంగా డిక్లేర్ చేద్దామనే మీరు దృఢ సంకల్పంతో ముందుకు రండి. ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది, అందరు కలిసికట్టుగా చేస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇప్పుడు మన ఎంపీపీ